హలో అండి, వెల్కమ్ టు మన విజన్. ఈరోజు ఎన్నో పోషకాలున్న మెంతి కూరతో నిల్వ పచ్చడి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఇక్కడ నేను చిన్నవి 4 కట్టలు మెంతి కూరను తీసుకున్నాను. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాక దానిలో 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1/2 టీ స్పూన్ మెంతులు కూడా వేసుకొని వీటన్నిటిని కాస్త ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఎండుమిర్చి వేసుకోవాలి. ఇక్కడ నేను 10 వరకు ఎండుమిర్చి తీసుకున్నాను. కాస్త స్పైసీగా కావాలనుకునే వాళ్ళు కాస్త ఎక్కువగా తీసుకోవచ్చు, లేదంటే కాస్త తగ్గించుకొని కూడా వేసుకోవచ్చు. వీటన్నిటిని కూడా కాస్త ఫ్రై చేసిన తర్వాత, చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ స్టవ్ వెలిగించుకొని అదే ప్యాన్ పెట్టుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దానిలో మెంతికూరను మనం ఇంతకుముందు తీసుకున్న దాన్ని ఫ్రెష్గా క్లీన్ చేసి పెట్టుకొని దీనిలో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. దీనిలో ఏమైనా వాటర్ ఉన్నట్లయితే ఈ ఫ్రై చేయడం వల్ల అదంతా పోతుంది. ఇదంతా కూడా కాస్త డ్రైగా అయ్యే వరకు ఇలానే ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ మెంతి ఆకు మనకు కావలసిన ఎన్నో పోషకాలను అందిస్తుంది, అలాగే లివర్ సమస్యలను కూడా తగ్గిస్తుంది. దీనిలో ముఖ్యంగా మన శరీరంలో ఉన్నటువంటి చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ను పెంచడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. జుట్టు పెరుగుదలకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ దీనిలో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసి, అలాగే రుచికి సరిపడేంత సాల్ట్ కూడా వేసి దీనిని అంతా కూడా మరొకసారి బాగా కలుపుకోవాలి. కూడా బాగా కలుపుకున్న తర్వాత దీనిపైన ఒక లిడ్ను పెట్టి ఒక 4-5 నిమిషాల వరకు దాన్ని అంతా కూడా కాస్త మగ్గనివ్వాలి. ఇలా ఇదంతా కూడా కాస్త మగ్గిన తర్వాత దీన్ని అంతా మరొకసారి కలుపుకొని కాసేపు చల్లారనివ్వాలి. ఇలా కూలైన తర్వాత ఎంతముందు తీసుకున్న మిక్సీ జార్లోనే ఈ మెంతి ఆకును కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. దీనిలో వాటర్ వేయకూడదు, ఎందుకంటే ఇది నిల్వ పచ్చడి కాబట్టి వాటర్ వేయకుండా మెత్తగా చేసి పెట్టుకోవాలి. చూసారా, ఇలా మెత్తగా చేసుకున్నాక దీన్నంతా కూడా వేరొక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ దీనిలో తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దానిలో కాస్త జీలకర్ర, అలాగే కాస్త ఆవాలు వేసుకొని దాంతోపాటు 2 ఎండుమిర్చిలు కూడా వేసి కాస్త కరివేపాకు కూడా వేసుకున్నాక దీనంతా కూడా ఒకసారి కలుపుకొని దానిలో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని ఈ పోపునంతా కూడా మనం ఇంతకుముందు చేసి పెట్టుకున్న పచ్చళ్ళలో వేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా అండ్ హెల్దీ అయిన మెంతి ఆకు నిల్వ పచ్చడి రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.